అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అండి అందరికీ చాలా ఇష్టమైన టేస్టీ టేస్టీ ఫుడ్ ఇది వీటిని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూద్దాము ఇది మెయిన్ గోధుమ పిండితో చేసినా మనము మైదా అనేది అవాయిడ్ చేయాలి ఆరోగ్యానికి అంత మంచిది కాదు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో గోధుమ అయినా కానీ వీటి కొరకు నేను ఒక బౌలు శనగపప్పు ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకొని తర్వాత అదే బౌల్ తోటి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసిన వాటర్ వేసి మనము ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు తర్వాత అదే బౌల్ తోటి ఒక బౌల్ గోధుమ పిండి ఒక త్రీ టీ స్పూన్స్ రవ్వ ఒక పించు సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకునేవద్దు మరీ జారుడుగా కలపద్దు ఇలా కొంచెం మనకు చేతులకు కంటుకున్నట్టయితే అప్పుడు మనం నెయ్యి అయినా నూనె యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇది ఉడికేలోపు నానిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసుకోవాలి పప్పు ఉడికిపోయింది ఈ పప్పు మనకి వాటర్ అంతా మనము వడగట్టుకోవాలి ఒక చిల్ల గిన్నె అయినా ఏదైనా ఉంటుంది కదా అందులో వడగట్టుకోవాలి ఇలా వాటర్ అంతా దిగిపోతుంది అప్పుడు కొంచెం ఇలా చల్లారితే మనకు ఇది పొడి పొడిగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే వాటర్ ఉంటే మనకు చేయడానికి రాదు పప్పు చూడని ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది కదా తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఏ గిన్నెతోటైనా మనం గిన్నెతోటైతే మనము శనగపప్పు తీసుకున్నాము అదే గిన్నెతోటి బెల్లం తురుముకున్నది తీసుకోవాలి బెల్లము ఇష్టం లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు ఆ చక్కెర అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి కరిగే వరకు తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద బెల్లం అంతా కరిగే వరకు వేడి చేసుకోవాలి కలుపుతూ ఉండాలి మాడకుండా ఇప్పుడు కరిగాక మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ముద్ద ఉందిగా అది వేసుకొని ఈ మొత్తం కలుపుకోవాలి మధ్య మధ్యలో ఉండలు ఉండకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ వస్తుంది మళ్ళీ అడుగు మాడకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూసిన చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మనము ఇది ఒక్క పది నిమిషాలు చల్లారాక కాలు కాలుతుంది కదా చల్లారాలి ఇలా ముద్దలు చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకుంటే మనకు త్వరగా అయిపోతాయి తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా గోధుమ పిండిని ఇలా వడల్పుగా అనుకుంటూ ఈ ముద్ద ఉన్నది కదా ఇలా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి ఉంటుంది కదా గోధుమ పిండి అది తీసివేయాలి లేకపోతే మందంగా వస్తుంది అంత బాగోదు బాగా మందం ఉండదు బాగా పల్చగా ఉండదు మామూలుగా ఉండాలి ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం రాని వాళ్ళు పూరీల ప్రెస్ మీద కూడా మనము కవర్ వేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ఇలా కాల్చుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మనకు పిండి ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకేసారి చేసుకునే దానికన్నా ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది పిండి అప్పటికప్పుడు వేడి వేడి చేసి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్